ఇప్పుడిప్పుడే ఈ కోర్స్ని చాలా ఇన్స్టిట్యూట్స్ కొత్తగా మొదలు పెడుతున్నాయి అసలు దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు మంచిదే కదండి మార్కెట్లో ఈ కోర్స్ ఇదివరకు చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఉండేది రెండు వేల పదిహేనులో తక్షశిల ఐఏఎస్ అకాడమీ బైఫర్గేట్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఈ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇండియాలో ఫస్ట్ టైం ఈ కోర్స్కి ఒక ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకొని ఒక కరికులం అనేది డిజైన్ చేసి ప్రాపర్ మెట్ మెటీరియల్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ కోర్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం దృక్పథంతో చూస్తే అవేర్నెస్ తీసుకురావచ్చు సొసైటీలో మెయిన్గా సో బట్ పేరెంట్స్ మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ కోర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఐఏఎస్ సిలబస్ చెప్పడమో క్లాసెస్ చెప్పేయడమో పిల్లలకి ఐఏఎస్ సబ్జెక్ట్ చెప్పేయడమో కాదు ఇక్కడ ఇంటర్ స్థాయి పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి అంటే ఫండమెంటల్స్ సబ్జెక్ట్లో ఫండమెంటల్స్తో పాటు డిఫరెంట్ స్కిల్స్ అనేది డిఫరెంట్ వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు మౌల్డ్ చేయబడాలి ఎందుకంటే ఇదే ఏజ్లో వాళ్ళ సైకాలజీ స్టడీ చేస్తే వాళ్ళని ఈజీగా మౌల్డ్ చేసే వయసుది వాళ్ళు నెగిటివ్లో కానీ పాజిటివ్లో కానీ వెళ్ళడానికి మెయిన్ ఈ టెన్ టెండర్ ఏజ్ అనేది మనకి ఉపయోగపడుతుంది సో ఈ ఏజ్ని ఉపయోగించుకుంటూ డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ అంటే ఈ ఐఏఎస్ అనే కోర్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ కావాలి లైక్ తక్షశిలాలో ఆల్రెడీ సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్గా రిటైర్ అయిన ఆఫీసర్స్ కావచ్చు వేరియస్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు వీళ్ళందరూ మాకు డైరెక్టర్స్గా ఉండటం వల్ల సో వా పిల్లల్ని ఇండివిజువల్గా మెంటర్ చేస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఫుల్ టైమ్ ఐఏఎస్ ఐఏఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ చేసే కోర్స్ ఇది పేరెంట్స్ కూడా ఈ కోర్స్ మావాడు సక్సెస్ అవ్వడానికి ఎటువంటి రిసోర్సెస్ కావాలి ఆ రిసోర్సెస్ ఏ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయి అనే దాని మీద ప్రాపర్ రీసెర్చ్ అనేది చేసి డెఫినెట్గా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వాటిలో కొంతవరకు బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఈ కోర్స్కి కావాల్సిన మెయిన్ మెటీరియల్ అలాగే ఈ కోర్స్కి కావాల్సిన మెయిన్ రిసోర్స్ పర్సన్స్ మెయిన్గా ఈ కోర్సులో సక్సెస్ అవ్వాలంటే ఇన్స్టిట్యూట్స్లో ఉండాల్సింది ప్రాపర్ స్టడీ మెటీరియల్ ఈ ఇంటర్ప్లస్ ఐఏఎస్ కోర్స్ కోసం డిజైన్ చేసింది చాలామంది ఎన్సీఆర్టీ బుక్స్ మీద మాత్రమే డిపెండ్ అయిపోతుంటారు బట్ అవి కాకుండా ఎక్స్క్లూజివ్గా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోసం డిజైన్ చేసిన మెటీరియల్ ఉండాలి అలాగే ప్రాపర్ రిసోర్స్ పర్సన్స్ ఉండాలి ఎక్స్పర్ట్స్ ఉండాలి వీళ్ళందరి ఆధ్వర్యంలో డెఫినెట్గా పిల్లల్ని ప్రాపర్గా మనం మౌల్డ్ చేయగలిగితే గైడ్ చేయగలిగితే వాళ్ళు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంకా ఇంకా ఫాస్ట్గా ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసరికి ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మనం ఒక మంచి పాత్ లే చేసిన వాళ్ళం అవుతాం సో ఆ ఉద్దేశంతో మనం పాజిటివ్గా చూద్దాము బట్ పేరెంట్స్ కూడా ఒక రీసెర్చ్ చేసి పిల్లలతో ఒక నాలుగైదు ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేసి ఎక్కడ మనకి మంచి రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఎంక్వైరీస్ ప్రాపర్గా చేసి డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా ఈ కోర్స్ చాలా బాగుంటుంది